శుభోదయం. సోమవారం మీ రాశి ఫలితాలు. మేషం, పత్రిక మీడియా సంస్థల వారు అకారంగా మాటపడాల్సి ఉంటుంది. ఆదాయానికి మించిన ఖర్చులున్నా వెసులుబాటు ఉంటుంది. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. ఉద్యోగస్తులకు ట్రాన్స్ఫర్ ప్రమోషన్ ఆర్డర్లు చేతికి అందుతాయి. విద్యార్థులు భయాందోళనను వీడి శ్రమించినట్లయితే సత్ఫలితాలు లభిస్తాయి. వృషభం, ప్రముఖుల పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. చిన్న సమస్యనే తేలిగ్గా తీసుకోవడం మంచిది కాదు. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుంటారు. మీ సంతానం పై చదువుల విషయంపై పొదుపు పథకాల దిశగా ఆలోచనలు సాగిస్తారు. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. మిథునం, కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు లభిస్తుంది. రిప్రజెంటేటివ్లకు ప్రైవేట్ సంస్థల్లోని వారికి ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు, విలువైన వస్తువుల కొనుగోళ్లలో జాగ్రత్త వహించండి. మిమ్మలను అభిమానించే వ్యక్తులు దూరం అవుతారు. ప్రేతముల గురించి ఆందోళన చెందుతారు. కర్కాటకం, ఉద్యోగస్తులు అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. వృత్తులు, క్యాటరింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఆదాయ వ్యయాలకు చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. సింహం, ప్రముఖుల ఇంటర్వ్యూల కోసం అధిక సమయం వేచి ఉండక తప్పదు. మీ శ్రీమతిలో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. షాపు గుమస్తాలు, పనివారులను ఓ కంట కనిపెట్టండి. ఆడిట్, అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. దంపతుల ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. కన్య, స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకుంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరు కావడం మంచిది కాదు. రాజీ మార్గంతోనే మీ సమస్యలు పరిష్కారం కాగలవు. బాకీలు, ఇంటి అద్దెల వసూళ్లలో సౌమ్యంగా మెలగాలి. అలవాటు లేని పనులకు దూరంగా ఉండటం ఉత్తమం. తుల, కొన్ని అనుకోని సంఘటనలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయి. వాహనం నడుపునప్పుడు మెలకువ వహించండి. నూతన పెట్టుబడులు, వ్యాపారాలు, సంస్థల స్థాపనలకు కావలసిన వనరులు, అనుమతులు సమకూర్చుకుంటారు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. విద్యార్థుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. వృశ్చికం, వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. స్త్రీలకు అయిన వారి రాక సంతోషం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. మీ బాధ్యతలు, పనులు ఇతరులకు అప్పగించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించండి. ధనుస్సు, బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. ఖర్చులు పెరగడం వల్ల భారం అనిపిస్తుంది. సన్నిహితులకు మీరిచ్చిన సలహాలు, సూచనలు బాగా ఉపకరిస్తాయి. ఇసుక, క్వారీ, ఇంటి కాంట్రాక్టర్లకు అభ్యంతరాలు, చికాకులు అధికం. సేవా సంస్థల్లో సభ్యత్వం స్వీకరిస్తారు. మకరం, మీ శ్రీమతితో వచ్చిన మార్పు సంతృప్తినిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగస్తుల సమర్థతకు గుర్తింపు లేకపోగా మాట పడాల్సి వస్తుంది. లీజు, ఏజెన్సీల గడువు పొడిగింపు, నూతన వ్యాపారాలకు మరికొంతకాలం ఆగడం ఉత్తమం. హామీలు, మధ్యవర్తిత్వాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. కుంభం, ఆడంబరాలకు, బంధుమిత్రుల కోసం ధనం బాగా వ్యయం చేస్తారు. బ్యాంకు పనుల్లో జాప్యం, చికాకులు ఎదుర్కొంటారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. గృహ నిర్మాణ ప్లాను ఆమోదానికి బాగా శ్రమించాలి. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం మంచిది. మీనం, కుందాక వ్యవహరించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. హోటల్, క్యాటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలకు ఆరోగ్య భంగం, వైద్య సేవలు అవసరమవుతాయి. ఉపాధ్యాయ రంగాల్లో వారికి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. ధన్యవాదాలు.